Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీతో పవన్ బంధం వెనుక బయటకు వచ్చిన అసలు నిజం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వరకు చూస్తే రాజకీయంగా సరైన నిర్ణయమే తీసుకున్నారా అంటే జవాబు అవుననే వస్తోంది. ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే ఈ హోరాహోరి ఏపీ రాజకీయ సమరంలో జనసేన ఒక చిన్న పార్టీ ప్రచారానికి దూరంగా ఉండిపోయేది అన్న విశ్లేషణలు ఉన్నాయి. దానికి 2019 ఎన్నికలనే తార్కాణంగా చూపిస్తున్నారు. టీడీపీని విభేదిస్తే అనుకూల మీడియా సపోర్ట్ దక్కదు. పైగా ప్రచారం కూడా అతి ముఖ్యమైన ఈ రోజులలో పార్టీ వాయస్ ఇటు కేడర్కి అటు జనాలకు కూడా వెళ్ళదు. ఇక ఎన్నికలలో పోటీ అంటే భారీ బడ్జెట్తో కూడుకున్న అంశం. దాంతో జనసేన ఈసారి టీడీపీతో జతకట్టింది. పొత్తులో భాగంగా సీట్లు ఎక్కువ తీసుకుందా తక్కువ తీసుకుందా అన్నది పక్కన పెడితే జనసేనకు గుర్తింపు ఉన్న పార్టీగా ఉండాల్సిన అవసరం ఉంది. సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్న రాష్ట్రంలో 2 చట్టసభకు తప్పకుండా నెగ్గాలి. అలాగే మొత్తం పోలైన ఓట్లలో 6% ఓట్లు తెచ్చుకోవాలి. ఈ విధంగా 2 పూర్తి చేసినట్లయితేనే ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు దక్కుతుంది. ఇక వెనక్కి తిరిగి చూసుకుంటే జనసేన నుంచి 1 మాత్రమే గెలిచారు. 6% ఓట్ షేర్ వచ్చినా లాభం లేకపోయింది. ఈసారి ఒంటరిగా పోటీ పడితే భీకరమైన పోరులో ఎలాంటి ఫలితాలు వస్తాయో అన్న సందేహాలతోనే పవన్ తెలివిగానే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అని అంటున్నారు. దీనివల్ల పెద్ద పార్టీ టీడీపీ అండదండలన్నీ కూడా పవన్కి ఆయన పార్టీకి దక్కుతున్నాయి. అసలు జనసేన బేఫికర్గా తన రాజకీయాన్ని చేస్తోంది అంటే టీడీపీ ఇస్తున్న పూర్తిస్థాయి మద్దతుతోనే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అభిమానులు, కేడర్, అలాగే బలమైన కాపు సామాజిక వర్గం పెద్దల నుంచి ఒక డిమాండ్ వస్తోంది. సీఎం పోస్ట్ అడగాలని, అలాగే హోమ్ మినిస్టర్ పోస్ట్ అడగాలని. అయితే అవసరాలు జనసేనకు చాలా ఉన్నాయని ఆ పార్టీ అధినేతగా పవన్కి తెలిసినట్లుగా వారికి తెలియకపోవడం వల్లనే ఈ రకమైన డిమాండ్లు పెడుతున్నారని అంటున్నారు. ఇక చూస్తే ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలికి వచ్చారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు సీఎం సీఎం అని కేడర్ నినాదాలు చేశారు. దానితో పవన్ ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. సీఎం అంటే సరిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు జనసేన మీదనే ఆయన కామెంట్స్ చేశారు. జనసేన ప్రస్తుతం గుర్తింపు లేని రాజకీయ పార్టీగా ఉందని పవన్ కుండబద్దలు కొట్టి వారికి చెప్పాల్సింది చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ ముందున్న కర్తవ్యం సీఎం పదవి కానే కాదు అన్నట్లుగా మాట్లాడారు. ముందు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించుకోవాలి, ఆ తరువాతనే మిగిలినవన్నీ అంటూ కేడర్ ఉత్సాహానికి నీరు కార్చేశారు. అయితే కేడర్ అసంతృప్తితో ఉండడాన్ని గమనించిన ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఆ సింహాద్రి నాదుని దయ ఉంటే కాలం కలిసి వస్తే సీఎం అవుతానేమో, అప్పుడు చూద్దామని చెప్పుకొచ్చారు. మొత్తం మీద చూస్తే చాలామంది విమర్శలు చేస్తున్నట్లుగా పవన్ టీడీపీతో కలవడం అన్నది అమాయకత్వంగానో రాజకీయ చాకచక్యం లేకుండానో చేసింది కాదు అన్నది ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. టీడీపీతో జతకడితే ఈసారి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి వస్తారు, అలాగే 6% కంటే ఓట్ షేర్ వస్తుంది. దాంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎన్నికల అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా హోదా దక్కుతుంది. ఆ తరువాత నుంచి జనసేన సొంత పలుకుబడి పెంచుకుంటూ రాజకీయంగా తన లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోవడానికే చూస్తుందని అంటున్నారు. అందువల్ల పవన్ కుండబద్దలు కొట్టి చెప్పినట్లుగా జనసేన తొలి టార్గెట్ సీఎం కానే కాదు, గుర్తింపు పొందిన పార్టీ కావడమే. అందుకోసమే ఆయన టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని, ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే చేశారని అంటున్నారు. దాంతో పవన్ ఊరికే టీడీపీతో పొత్తు పెట్టుకోలేదని, ఆయన రాజకీయం కూడా పదును తేరిందనే అంతా అంటున్నారు.